చెప్పవాలి. అరుణ్ సాయి రాస్తున్నారు, ఇంట్లో ఈశాన్య మూలను ఏ విధంగా ఉంచాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈశాన్య మూలన ఎటువంటి బరువులు ఉంచకూడదు, ఈశాన్యం శుభ్రంగా ఉండాలి. ఈశానుడు అనే రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు ఈశాన్య దిక్పకు అధిపతిగా ఉన్నారు. అలాగే పంచాయతన దేవతా విధానాన్ని మనం అర్చించే పక్షంలో ఈశాన్యంలో సాక్షాత్తు శివనారాయణమూర్తి కొలువై ఉంటాడు. అంటే హరిహర తత్వం ఏది ఆలోచించినా ఎవరికి కూడా ఈశాన్యమే దేవతాస్థానంగా సంప్రదాయం నిర్ణయించింది. అందుకోసమే ఈనాటి కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఆగ్నేయం వైపు వంటగది, ఈశాన్యం వైపు పరమేశ్వర స్థానం, నైరుతి శయన మందిరం, వాయువ్యం చిన్నపిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటటువంటి విద్యా సంబంధితమైనటువంటి ఏర్పాట్లు, ఇలాగా అందరూ తెలుసుకునే అంశాలే. ఈశాన్య దిగ్భాగంలో ఉండే గదిని ఎటువంటి బరువు లేకుండా వీలైనంత మటుకు పల్లంగా ఉండే రకంగా చూసుకోవాలి. ఒకటి, ఈశాన్యంలో నీళ్లు ఉంటే శ్రేష్టం అంటూ చాలామంది చెబుతుంటారు కాబట్టి కొంతమంది ఈశాన్యం గదిలో నీటి బిందెలు పెడుతూ ఉంటారు. అలా కూడా పెట్టకూడదు. వంట గదిలోనే నీటి బిందెలు పెట్టాలి. ఈశాన్యపు గదిలో మళ్ళీ ఈశాన్యం వైపు నీరు, అవి బిందెలలో పెడితే బరువు అవుతాయి, పైకి అనిపిస్తాయి. ఈశాన్యం వైపు నీరు ఉండాలి అంటే దిగుడు బావి అయి ఉండాలి, బావి అయి ఉండాలి, లేదా బోర్వెల్ వేసుకోవాలి, లేదా సంపు ఉండాలి, ఇలాంటివి చెబుతారే కానీ పై భాగంలో భూమికి ఊర్ధ్వంగా వచ్చేటట్లుగా బరువు పదార్థాలు ఏవి పెట్టకూడదు, నీళ్ళైనా కూడా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే ఈశాన్యం వైపు తలుపు ఉండాలి, కిటికీలు పెట్టుకోవాలి అని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి చాలామంది ఈశాన్యం వైపు తలుపు కిటికీలు పెడుతుంటారు, నార్త్ ఈస్ట్ అని చెబుతూ ఉంటారు. ఈ తలుపు కూడా, ఈశాన్యం వైపు ఉండేటటువంటి తలుపు కూడా సంపూర్ణంగా ఈశాన్య కోణంలో పెట్టకూడదు. ఈశాన్య కోణం నుంచి నైరుతి కోణం వైపు వరకు ఒక గీత గీసుకుంటే ఈ గీతలోనికి ఏ తలుపులు రాకూడదు. అలాగే ఈశాన్య పాయింట్ నుంచి ఆగ్నేయం పాయింట్ వరకు ఉండేటటువంటి ఆ తూర్పు ముఖ భాగము, దీనిని నవధా విభజ్య అంటుంది ఆ సూత్రం. తొమ్మిదిగా విభజించి వీటిని మళ్ళీ మూడు మూడుగా విభజించి, అంటే మొదటి మూడు, రెండవ మూడు, మూడవ మూడు, ఈ మూడవ మూడులో మధ్యలో తలుపు పెట్టుకోవాలి. పూర్తిగా మూలకు కూడా పెట్టకూడదు తలుపు అని చెబుతారు. కిటికీలు, తలుపులు ఈశాన్యం గదిలో ఉండేవి తెరిచి ఉంచాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది సమాధానం.